मतो ब्रह्मन् देहारंभो स्वधातुभिः यद्रुच्छया हेतुना वा भवन्तो जानते यथा। परीक्षित महाराजु, परंपरलो उन्न आचार्युल नुंडी भागवत श्रवणं चेयटं योक्क प्रामुख्यतनु अर्थं चेसुकोवडंतो पाटु तत्वपरंगा एदैते भागवतानिकि आधारभूतमैंदो दानिनि निर्धारिंचडानिकि आतुरतगा उन्नाडु। కృష్ణునికి సంబంధించిన విజ్ఞాన శాస్త్రాన్ని అర్థం చేసుకోవటంలో శ్రద్ధావంతులైన వారి మనసులో తలెత్తేటటువంటి ప్రశ్నలన్నిటికీ సమాధానాలు ఆచార్యుల మూలంగానే లభించాలి। భగవంతుడికి సంబంధించిన జ్ఞానాన్ని కేవలం కథలుగానో ఫిలాసఫీగానో తీసుకోవటం కాదు, ఇదొక సైన్స్। అందువలన విజ్ఞానపరమైన సందేహాలను జ్ఞానవంతులైన ఆచార్యుల నుండి తెలుసుకోవాలి। तद्विधि प्रणिपातेन परिप्रश्नेन सेवय। आध्यात्मिक मार्गान्नि अनुसरिंचडानिकि निश्चयिंचुकुन्न वाळ्ळु मोदट गुरु शिष्य परंपरलो वच्चिन आचार्युडि कोसमु वेतकालि। श्रोत्रियुडु ब्रह्मनिष्ठुडु अयिनटुवंटि गुरुवुनु वेतिकि पट्टुकोवडमु साध्यं कादु। भगवंतुडि करुणा कटाक्षं उंटेने आयनन्नु चूपिंचगल आचार्युडिनि कलुसुकोगलुगुतारु। अंदरिकी परम गुरु कृष्णुडे, ప్రామాణిక సంప్రదాయాలన్నీ అతని నుండి వచ్చినవే। అటువంటి సంప్రదాయాల్లో వచ్చిన బ్రహ్మ సంప్రదాయాన్ని మనం అనుసరిస్తూ ఉన్నాము। ఆ విధంగా పరంపరలో వచ్చిన వ్యక్తి మాత్రమే భగవంతుడి సందేశాన్ని యథాతథంగా తమ శిష్యులకు అందజేస్తారు। హిందూ మతము, బౌద్ధ మతము, ఇస్లాం మతము, క్రిస్టియన్ మతము, జైన మతము ఇవన్నీ మనుషులు కల్పించుకున్నారు తాము నమ్మిన వ్యక్తిని లేదా మార్గాన్ని అనుసరిస్తూ దానికి ఒక మతం పేరు పెట్టుకున్నారంతే। కానీ భాగవత మత మార్గాన్ని భగవంతుడే ప్రత్యక్షంగా వివరించాడు। ఆధ్యాత్మిక సాక్షాత్కారం కావాలి అంటే ఆయన మార్గాన్ని అనుసరించాలి, అదే అసలైన ధర్మం। ధర్మస్తు సాక్షాత్ భగవత్ ప్రణీతం। ధ్యానాన్ని బోధించే గ్రంథాలు ఎన్నో ఉంటాయి, వాటి ఇంట్లో కూర్చుని పఠించినంత మాత్రాన బోధపడవు। ఒక డాక్టరు, ఇంజనీరు, లాయరు ఎవరైనా సరే వాళ్ళు ఆ ప్రొఫెషన్లకి వెళ్ళాలి అంటే కాలేజీకి వెళ్ళి అధ్యాపకుల సమక్షంలో వింటూ అధ్యయనం చేయాలి। అంతేగాని మెడికల్ పుస్తకాలన్నీ క్షుణ్ణంగా చదివేశాను ఇక నేను డాక్టర్గా ప్రాక్టీస్ పెట్టుకుంటాను అంటే అది ఎవరు ఒప్పుకోరు, చీటింగ్ కదా। అదేవిధంగా జ్ఞానాన్ని పొందాలి అంటే పరిపూర్ణ జ్ఞానవంతుడు ప్రామాణికుడు అయిన ఆచార్యుణ్ణి సమీపించి వినయంగా ప్రశ్నలు వేయాలి। పరిప్రశ్నేన సేవయ, మృత్యుడిలాగా సేవిస్తూ వినమ్రంగా తన సందేహాలను నివృత్తి చేసుకోవాలి। జ్ఞానబోధ చేసే ముందు ఆచార్యుడు తమ శిష్యుడి జిజ్ఞాసను తెలుసుకోవటానికి కొన్ని పరీక్షలు కూడా పెడతారు, కానీ శిష్యుడు వినయవంతుడైతే వాటిలో నెగ్గుతాడు। అప్పుడు గురువు ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పొందేలాగా స్పష్టమైన అవగాహనను కలిగిస్తాడు। ఆయన తత్వదర్శి కావటం వలన, అంటే విషయాలను యథార్థమైన రీతిలో తెలుసుకున్నవాడు కావటం వలన వెంటనే తన శిష్యుడి సందేహాలన్నింటినీ నివృత్తి చేస్తారు। ఇక్కడ పరీక్షిత మహారాజు భక్తి యోగాన్ని ఆచరించే అన్ని తరగతుల వారికి ప్రయోజనం కలిగేలాంటి ముఖ్యమైన విషయాలను గురించి సుఖదేవ గోస్వామిని ప్రశ్నిస్తున్నాడు। భగవంతుడికి, జీవులకు పరిమాణంలో సముద్రానికి ఒక నీటి చుక్కకు ఉన్నంత భేదం ఉన్నప్పటికీ గుణరూపకంగా సమానంగా ఉన్నాడు। జీవి తన గుణకర్మలను అనుసరించి నిరంతరం వివిధ దేహాలను పొందుతున్నాడు। ఆత్మ భౌతికమైన రూపానికి భిన్నమైంది అయినప్పుడు నశ్వరమైన ఈ దేహాన్ని ఏదైనా కారణం చేత గ్రహిస్తూ ఉందా లేదా యాదృచ్ఛికంగా స్వీకరిస్తూ ఉందా? భవంతః జానతే, మీకు ఈ విషయములన్నీ తెలుసు కనుక దయతో నాకు వివరించండి అని అంటున్నాడు।
దాంతోపాటు భగవంతుడు లౌకిక ప్రపంచానికి వచ్చినప్పుడు జీవుల వంటి భౌతిక దేహంలో ఉండటానికి కారణమేంటి అని కూడా ప్రశ్నిస్తున్నాడు. భగవంతుడు సచ్చిదానంద విగ్రహుడు కావటం వలన ఆయన దేహము ఎప్పుడు మార్పు చెందదు అని ఎన్నో సందర్భాల్లో ధృవపరచబడింది. పరిపూర్ణుడు కావటం వలన దేహాత్మల భేదభావం ఆయనలో ఉండదు, అంటే దేహానికి ఆత్మకు ఎటువంటి తేడా కూడా ఉండదు. అదేవిధంగా భగవంతుడి శుద్ధ భక్తులు కూడా నిత్యముక్తులు కావటం వలన వాళ్ళు కూడా ఆయనతో సమానమైన వాళ్లే. మాయా ప్రభావానికి లోబడి లౌకిక ప్రపంచంలో జీవిస్తున్న బద్ధజీవులు, అంటే ఆ బద్ధజీవులు మాత్రమే దేహాలను మారుస్తూ ఉంటారు. అయితే ఇది ఎప్పుడు ప్రారంభమయ్యింది? కృష్ణుడితో కలిసి గోలోక వృందావనంలో జీవిస్తున్న జీవులు తాము కూడా కృష్ణుడిలా స్వతంత్రంగా జీవించాలి అనే దురాశాపూరితమైన ఆలోచన రావటం వలన భౌతిక ప్రపంచంలోకి పడిపోయారు. అది ఎలా జరిగింది? భగవద్గీత భాగవతముల నుంచి మనం ఏం తెలుసుకున్నాము? 84 లక్షల జీవరాశుల దేహాల్లో ఏదో ఒక దేహాన్ని తీసుకుని బ్రహ్మలోకం నుండి మొదలుకొని ఈ 14 భువన భాండాల్లోనూ పరిభ్రమిస్తూ ఉన్న జీవులు మానవ జన్మ లభించినప్పుడు మాత్రమే భగవంతుణ్ణి పొందగలిగే జ్ఞానాన్ని గ్రహించగలుగుతారు. దివ్యమైన ఆ జ్ఞానం ప్రామాణికుడైన గురువు నుంచి స్వీకరించినప్పుడు మళ్ళీ భగవంతుణ్ణి చేరుకోవటానికి సాధ్యమవుతుంది. ఆ మార్గం సులభమైందే. జన్మకర్మ చెమే దివ్యం ఏవం యో వేత్తి తత్వతః త్యక్త్వా దేహం పునర్జన్మనైతి మామేతి సో అర్జున. కేవలం కృష్ణుడి అలౌకికమైన దివ్యమైన జన్మను, కార్యకలాపాలను, లీలలను యథార్థమైనవిగా ఎవరైతే గ్రహిస్తారో వాళ్ళు ఈ దేహాన్ని వదిలిన తర్వాత మళ్ళీ భౌతికమైన జన్మం తీసుకోవాల్సిన అవసరం లేదు. మామేతి అంటున్నాడు కృష్ణుడు, అంటే నన్ను పొందుతారు అని. ఆయన పొందడం అంటే ఏంటి? ఆయనతో కలిసి జీవించటం. అలా వెళ్ళగలిగితే ఇక ఈ దుఃఖాలయానికి రావాల్సిన పని ఉండదు. సేవ పేరుతో ఎంతమందినో ఎన్నిటినో సేవించవలసిన అవసరం అసలే ఉండదు. ఇప్పుడు ఇంకొక సందేహం వస్తుంది. మరైతే అందరూ ఒకప్పుడు అక్కడ ఉన్న వాళ్లే కదా, ఆయనతో ఉంటూ ఆయనను సేవించడంలోని ఆనందాన్ని అనుభవిస్తూ కూడా ఎందుకు ఆయన పొజిషన్ను తీసుకోవాలి అని ఆశపడడం జరిగింది? ఆయనతో సంబంధం లేకుండా ఆయనలాగా ఉండాలి అనే దుర్బుద్ధి ఎందుకు కలిగింది? ఇప్పుడు ఎంతో ప్రయాసపడి భక్తి మార్గాన్ని అనుసరించి గురు నిర్దేశనాన్ని పాటిస్తూ బ్యాక్ టు గాడ్హెడ్ చేరుకున్నప్పటికీ మళ్ళీ పడిపోము అనే గ్యారంటీ ఉందా? వీటన్నిటికీ సమాధానాలు ఆచార్యులు మాత్రమే ఇవ్వగలుగుతారు. శిష్యుడికి కలిగిన జిజ్ఞాసతో కూడిన ప్రశ్నలన్నిటికీ సమాధానాలు ఇచ్చి ఉద్ధరింపచేసేవాడే గురువు. ఆసీద్యద్దూదరాత్ పద్మం లోక సంస్థాన లక్షణం యావానయం వై పురుష యత్తావయ వై పృత తావాన్ ఆసౌ ఇతి ప్రోక్త సంస్థావయవవాన్ ఇవ. ఎవరి ఉదరం నుండి తామరతోడు ఉద్భవించిందో ఆ దేవదేవుడు తన పరిమాణమును అనుసరించి బ్రహ్మాండమగు దేహాన్ని కలిగి ఉంటే ఇక అతని దేహానికి సాధారణ జీవులకు మధ్య ఉండే వ్యత్యాసం ఏమిటి? భగవంతుడి దివ్యమైన దేహాన్ని గురించి శాస్త్రీయమైన అవగాహన కోసము పరిశన మహారాజు ఎంత యుక్తమైన రీతిలో గురువును ప్రశ్నించాడో అందరూ గమనించాలి. జీవులు తమ కర్మను అవసరాన్ని అనుసరించి చిన్నవో పెద్దవో, ప్రాణులు కావచ్చు, పక్షులు కావచ్చు, మనుషులు కావచ్చు, ఇలా రకరకాల దేహాలు పొందుతున్నారు. అదేవిధంగా భౌతిక జగత్తును సృష్టించాల్సి వచ్చినప్పుడు భగవంతుడు బ్రహ్మాండమైన రూపాన్ని ధరిస్తాడు. వివిధ రకాల సిచ్యుయేషన్స్ని చక్కపరచడానికి వివిధ రూపాలు తీసుకుంటున్నాడు. తన భక్తులను రక్షించడానికి కొన్ని అవతారాలు, అసురులను బివిల్డర్ చేయడానికి కొన్ని రూపాలు, దుష్టులను శిక్షించడానికి మరికొన్ని రూపాలు ధరిస్తూ ఉంటాడు. అజహ సృజతి భూతాని భూతాత్మ యదనుగ్రహాత్ దదృశే ఏన తద్రూపం నాభిపద్మ సముద్భవ. భగవంతుడి సృష్టిలో మొట్టమొదటి జీవి అయిన బ్రహ్మదేవుడు భౌతికమైన ఆధారం నుంచి కాకుండా గర్భోదక సాయి విష్ణువు నాభికమల నుండి జన్మించాడు. అయినప్పటికీ భౌతికమైన జీవులందరినీ సృష్టించాడు. సాధారణంగా తల్లి గర్భం నుంచి జీవులు జన్మిస్తారు.
అని బ్రహ్మ భగవంతుడి దేహం నుండి విస్తరించిన తామర పువ్వులో జన్మించాడు. అందుకే అతన్ని అజుడు అన్నారు. నిజానికి అజుడు అంటే జన్మలేనివాడు, జన్మించనివాడు. భగవంతుడిని అజుడు అంటారు. అతని జన్మను గురించి లేదా అస్తిత్వాన్ని గురించి తెలిసిన వాళ్ళు ఎవరూ లేరు. పుట్టికే లేనివాడు అనంతమైన ఆధ్యాత్మిక లోకాలకు, భౌతిక లోకాలకు కూడా తండ్రి అయ్యాడు. జన్మ కర్మ చెమి దివ్యం. కానీ బ్రహ్మ అలా కాదు. లోకాచారం ప్రకారం తల్లి గర్భం నుంచి జన్మించినప్పటికీ అతడు భగవంతుడి నుండి ప్రత్యేకమైన జన్మను తీసుకున్నాడు. ఇక్కడ పరీక్షిత్ మహారాజు అజుడైన భగవంతుడి నుండి సృష్టించబడి అజుడు అని పిలువబడ్డ కారణంగా వారిద్దరి దేహాలు ఒకే గుణాన్ని కలిగి ఉన్నాయా? భ్రాంతిని కలిగించే ఈ ప్రశ్నకు స్పష్టమైన సమాధానాన్ని ఇవ్వమని శుకదేవ గోస్వామిని అర్థిస్తున్నాడు. అయితే ఒకటి మాత్రం నిశ్చయంగా చెప్పొచ్చు, ఈ సెకండరీ క్రియేషన్కు కర్త అయిన బ్రహ్మ పూర్తిగా భగవంతుడి కరుణపైననే ఆధారపడి ఉన్నాడు. తన ఉనికికి కారణమేమిటో తెలియని అయోమయంలో దీర్ఘకాల అన్వేషణ తర్వాత అతడు భగవంతుడిని దర్శించగలిగాడు. ఆయన కృప వల్లనే జీవులన్నింటినీ సృష్టించగలిగాడు. అయితే బ్రహ్మదేవుడు దర్శించిన భగవంతుడి రూపము, భగవంతుడి నుండి వచ్చిన బ్రహ్మ రూపము సమానం కాదు. ఈ విషయాన్ని కన్ఫర్మ్ చేసుకోవటానికి, సందేహ నివృత్తి చేసుకోవటానికి పరీక్షిత్ ప్రశ్నిస్తున్నాడు. భగవంతుడి దివ్యమైన రూపం గురించి అతడికి తెలియక కాదు. పసితనము నుండి కృష్ణుడి గురించి విట్టు అతడి లీలలను తలుచుకుంటూ గడపటం వలన అసలు తల్లి గర్భంలో ఉండగానే కృష్ణుడిని చూశాడు కదా. ఆ విధంగా దేవదేవుడిగా కృష్ణుడు అతడికి సుపరిచితుడు. అయినప్పటికీ లోకహితం కోసం భగవంతుడి సర్వోత్కృష్టతను సుఖదేవ గోస్వామి ముఖతః ఆలకించటం కోసం అడుగుతూ ఉన్నాడు. నిత్యం జపం చేస్తూ చెయ్యకూడని అపరాధాలు 10 ఉన్నాయి. వాటిలో రెండవది భగవంతుడి నామాలు ఉన్నాయి కదా, అది శివుడు బ్రహ్మ వంటి వాటితో సమానమని కానీ లేదా అధికమైందని కానీ లేదా స్వతంత్రంగా ఉన్నాయని కానీ అనుకోకూడదు అన్నమాట. వాళ్ళు ప్రధానమైన దేవతలు శివుడు బ్రహ్మ, కానీ వారి నామాలు విష్ణునామాలతో సమానమైనవి కాదు. చాలామంది దేవతలు ఉపదేవతలు అందరూ సమానమైన స్థాయిలో ఉన్నవాడుగా భావిస్తూ ఉంటారు. అది నిజం కాదు. దేవాదేవుడైన శ్రీకృష్ణుడి అధీనంలో ఉంటూ ఆయన ఆజ్ఞలను నిర్వర్తించటమే అన్య దేవతల పని. ఈ పరపోటులో ప్రభుపాద ఇలా రాశారు, బ్రహ్మదేవుడు పూర్తిగా భగవంతుడి కరుణపైననే ఆధారపడి ఉన్నాడు. ఎందుకంటే ఆయన కరుణతోనే తన జన్మను పొంది తర్వాత ఇతర జీవులను సృష్టించగలిగాడు. అతనికి తన స్థితి ఏమిటో తెలుసు. నారదముని అతని సుప్రమసి గురించి ప్రశ్నించినప్పుడు కూడా తను పూర్తిగా కృష్ణుడిపై ఆధారపడి ఉన్నాడని, అనాదికాలంగా అంటే ఎప్పటి నుంచో ఉన్న జీవులు బద్ధస్థితిలో ఉంటూ భౌతిక ప్రకృతికి అధీనులై రకరకాల జన్మలు తీసుకుంటూ ప్రళయకాలంలో గర్భోదక సాయి విష్ణువు కుక్షిలో నిద్రావస్థలో ఉంటారు. ఆల్రెడీ అక్కడ ఉన్న జీవుల కర్మను అనుసరించి మరి రెండవసారి సృష్టిస్తున్నానని, అందులో నా గొప్పతనం ఏం లేదు, భగవంతుడి దైవల్ని ఇవన్నీ జరుగుతున్నాయి అని చాలా ప్లెయిన్గా సమాధానమిస్తాడు. తేనే బ్రహ్మహరిద ఆది కవయే. అటువంటి బ్రహ్మ తన విధేయతను అంగీకరిస్తూ వినయంగా నడుచుకుంటున్నాడు. కానీ ఈ ప్రపంచంలో ఉంటూ ప్రతిక్షణం ఆయాశక్తికి లోబడి ఉన్న వ్యక్తులు తాము చాలా గొప్పవారని, తమను మించిన వారు లేరని మిడిసిపడుతూ ఉంటారు. నేను భగవంతుడితో సమానుణ్ణి అని, ఇంకా చెప్పాలంటే నేనే భగవంతుణ్ణి అనడానికి కూడా సాహసిస్తున్నారు. బ్రహ్మతో పోల్చితే ఆయన సృష్టిలో ఎంతోమంది ఉపదేవతలు, మనువులు, ప్రజాపతులు, ఇంకా గంధర్వులు, కిన్నెరలు, కింపురుషులు వంటి దేవతాగణాలు, యక్షులు, రాక్షసులు వంటి అసురుగణాలు వీళ్ళందరూ ఉన్నారు. మరి నరులు అనపడే మానవులు తమ వ్యక్తిత్వంతో నడవడికతో సురులు కావచ్చు, అసురులు కావచ్చు. ఇన్ని రకాలైన జీవులు సృష్టించిన బ్రహ్మదేవుడు తన గొప్పతనానికి అహంకరించకుండా ఇదంతా భగవంతుడి దయపైనే ఆధారపడి ఉంది అని గుర్తించాడు. కానీ మనుషులు తమ గొప్పతనాన్ని, తమకున్న సామర్థ్యాన్ని, తాము సాధించిన విషయాలను చూసుకుని అదంతా తమ గొప్పతనమే అని మిడిసిపడుతూ ఉంటారు. విజ్ఞానపరంగా ఎంతో ప్రగతిని సాధించినట్లుగా ప్రపంచం అంతా భావిస్తుంది. భగవంతుని గురించిన జ్ఞానం లేకపోయాక ఇంకా విజ్ఞానం అనేది ఎక్కడుంది? రోజు రోజుకు మనుషుల స్వభావం మారిపోతుంది.
ఎదిగిన కొద్దీ ఒదిగి ఉండాలి అనే మాట మర్చిపోయారు. తమ ఈ సోకాల్డ్ అడ్వాన్స్మెంట్ని చూసుకుని అదే పురోగతిగా భావిస్తూ ఉన్నారు. లౌకికమైన గొప్పతనాలు ఎంత పుష్కలంగా ఉన్నా ఆధ్యాత్మికమైన జ్ఞానం లేకపోతే నిష్ప్రయోజనం. ఎన్నో డిగ్రీలు అకాడమిక్గా చదువుతుంటారు కదా, ఎన్నో డిగ్రీలు తీసుకుంటారు, ఎంత విద్యావంతుడిగా గుర్తించబడ్డా తన యథార్థమైన స్థితిని గుర్తించకపోతే ఏం లాభం? జీవులు భగవంతుడిలోని అంశలు, వాడు తప్పకుండా భగవంతుడిని సేవించాలి. ఇది అల్టిమేట్ నాలెడ్జ్. ఇది ఈ జ్ఞానాన్ని భగవంతుడే వివరించాడు, పరంపరాచార్యులు వివరించారు, దీన్నే కృష్ణ చైతన్యం అంటున్నారు. కృష్ణుని గురించిన చైతన్యము. ప్రభుపాద అమెరికాలో మొట్టమొదట తన సంస్థను ప్రారంభించినప్పుడు అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంస్థ అని ఆయన పేరు పెడతారు. ఆ కృష్ణ కాన్షియస్ అని కాకుండా గాడ్ కాన్షియస్ అని పెడితే ఇంకా సులభంగా అర్థమవుతుంది కదా అని చాలామంది అంటారు. కానీ ప్రభుపాద ఖచ్చితంగా నో అంటారు. ప్రస్తుతం ఎవరికీ భగవంతుని గురించిన నిజమైన అవగాహన లేదు, ఏదో ఒక వేగ్ ఐడియా అంతే. దేవుడు అంటే గొప్పవాడు అనో, అందరి కోరికలు తీర్చేవాడు అనో అనుకుంటారు. కోరికలు తీరకపోతే చాలా ఈజీగా దేవుడు ఎక్కడున్నాడు అనే, లేదంటే దేవుడనేవాడు లేదు అని కూడా అనేస్తారు. ఎందుకంటే భగవద్గీతలో ఒక శ్లోకం ఉంది, ఆవృతం జ్ఞానమేతేనా జ్ఞానినో నిత్యవైరిణ కామరూపేణ కౌంతేయ దుష్పూరేణ అనలేన చ. చైతన్యవంతులైన జీవులు, ఆ జీవుల శుద్ధమైన జ్ఞానము కామము అనే నిత్య శత్రువు చేత ఆవరించబడి ఉంటుంది. అంతేకాదు అది ఎప్పుడూ అగ్నిలాగా మండుతూ ఉంటుంది. కామము అజ్ఞానానికి చిహ్నమైతే దాన్ని అనుభవించడానికి ప్రయత్నించడము అనేక లంపటాలకు కారణమవుతుంది. అది ఇంద్రియాలను, మనస్సును, బుద్ధిని అన్నింటినీ ఆక్రమించుకునుంది. పైగా అహంకారం ద్వారా అంటే అగ్నికి ఆజ్యం పోసినట్లుగా ఇంకా కామాన్ని రెచ్చగొడుతూ ఉంటుంది అహంకారం అనేది, మిథ్యాహంకారం. అటువంటి శత్రువును ఎదుర్కోవాలి అంటే జీవుల్లోని యథార్థమైన జ్ఞానాన్ని మేల్కొల్పాలి. కామము అనేది ప్రేమకు వికృత రూపం. ఏ విధంగా అయితే ఈ భౌతిక ప్రపంచము ఆధ్యాత్మిక లోకానికి వికృత ప్రతిబింబం అంటారు కదా, పర్వర్టెడ్ రిఫ్లెక్షన్ అని, అదేవిధంగా ప్రేమ అనే ఒక శ్రేష్టమైన ఉన్నతమైన భావానికి కామము అనేది వికృత ప్రతిబింబంగా ఉంటుంది. అర్థం అబద్ధం చెప్పదు, నీడ నిజం చెప్పదు అంటారు. మందే అయినప్పటికీ నీడ ఎప్పుడూ నిలకడగా ఉండదు, వెలుగు నీడలను బట్టి వాటి రూపం మారుతూ ఉంటుంది. కానీ అర్థం అలా కాదు, మన రూపం ఎలా ఉంటే దాన్ని చూపిస్తుంది. మన శరీరంలోని లోపాలు అవకరాలు అన్నీ కనిపిస్తాయి. ప్రామాణికుడైన గురువు ఆ విధంగా అజ్ఞానంతో కూడిన దోషాలన్నింటినీ ఎత్తి చూపించి వాటి నుండి బయటపడే మార్గాన్ని బోధిస్తాడు. అయితే మరొక ప్రమాదం ఉంది, అద్దాలు కూడా అన్నీ ఒకేలా ఉండవు, అందరికీ అనుభవమే అయి ఉంటుంది. కొన్ని అద్దాల్లో పొడవుగా, కొన్నిట్లో అడ్డంగా, ఇలా ఇవి కూడా పర్ప్లెక్స్ అయ్యేలా చేస్తాయి. అదేవిధంగా ప్రామాణికుడు కాని గురువు జ్ఞానం పేరుతో అజ్ఞానం పైన రంగురంగుల ముసుగు వేసి అదే నిజంగా జ్ఞానము అని మోసం చేస్తారు. ఆత్మ దేహం కాదు అని తెలుసుకోవటం జ్ఞానం, అయితే అంతటితో సరిపోదు. జీవాత్మ యొక్క యథార్థమైన స్థితిని, పరమాత్మతో దాని గల సంబంధాన్ని తెలియజేసేది విజ్ఞానం. ఇంద్రియాణి పరాణ్యాహుర్ ఇంద్రియభ్యః పరం మనః మనసస్తు పరాబుద్ధిర్ యః బుద్ధే పరతస్తు సహా. మృతదేహానికి జీవంతో ఉన్న శరీరానికి తేడా ఏంటి? చైతన్యం. అది లేకపోయాక శరీరం జడ పదార్థమే. అటువంటి జడ పదార్థం కంటే ఇంద్రియాలు ఉత్తమమైనవి. ఎందుకంటే ఇంద్రియాల్లో దేహ ప్రక్రియ జరుగుతూ ఉంది, చూడడం, వినడం, తినడం, పనిచేయడం, ఇవన్నీ ఇంద్రియాలు చేస్తున్నాయి. కానీ మనసు వీటికంటే ఉత్తమమైంది. ఇంద్రియాలు జాగ్రత్త అవస్థలో మాత్రమే పనిచేస్తుంటే, అవి నిద్రావస్థలో ఉన్నప్పుడు కూడా మనసు పనిచేస్తూనే ఉంటుంది. మనసు కల్పించే భ్రాంతే స్వప్నాలంటే. అయితే క్షణం తీరికలేనట్లుగా చంచలమైన మనసును నియంత్రించేది బుద్ధి. ఇంద్రియాలను, మనసును, బుద్ధి నియంత్రిస్తూ ఉన్నప్పుడు సహజంగానే ఆత్మతో నిమగ్నమవుతాయి. బుద్ధి కంటే పైన ఆత్మ ఉండటం వలన ఆత్మస్థితిలో ఎప్పుడైతే ఉంటారో అప్పుడు పరమాత్మతో సంబంధితులు కావటానికి వీలవుతుంది. మనసు ఎప్పుడు కూడా ఏమంటాము, ఎమోషనల్ ప్లాట్ఫామ్, ఎమోషనల్ ప్లాట్ఫామ్లో ఉంటుంది. మైండ్ అని కూడా మనసును ఉద్దేశించే చెప్పడం. భగవద్గీత సరస్వతి ఠాకూరు
మనసుని ఎలా చెప్పు చేతిలో ఉంచుకోవాలో చెప్పేవారు. రోజు ఉదయం లేవగానే చెప్పు తీసుకుని 10 దెబ్బలు, మళ్ళీ రాత్రి పడుకోబోయే ముందు చీపుడు తీసుకుని 10 దెబ్బలు కొట్టాలంట. ఎందుకు? కాస్త లూజ్ వదిలేసామంటే ఈ మనసుని పట్టుకోలేము ఇంకా. అర్జున్ ఊరికే చెప్పలేదు, చంచలం హి మన కృష్ణ ప్రమాధీ బలవద్రుఢం తస్యాహం నిగ్రహం మన్యే వాయోరివ సుదుష్కరం. చంచలమైన మనసు కలతబెట్టేది, బలమైంది, పట్టుదలగలది అవడం వలన దాన్ని నిగ్రహించడం చాలా కష్టం. అన్నిటికంటే వాయుచలనం చాలా శక్తివంతంగా తీవ్రంగా ఉంటుంది గాలి, కానీ మనసు నిగ్రహించడం అనేది ఆ వాయువుని నిగ్రహించడం కంటే కష్టతరమైంది. అందువలనే బుద్ధికి విధేయంగా ఉండాల్సిన మనసు ఆ బుద్ధినే డామినేట్ చేస్తూ ఉంటుంది. శరీరానికి జబ్బు చేసినప్పుడు యాంటీబయాటిక్స్ ఇస్తారు కదా మెడిసిన్, జబ్బు తీవ్రమైంది అయితే స్టెరాయిడ్స్ కూడా ఇస్తారు. అవి వ్యాధిని కంట్రోల్ చేయాల్సింది పోయి ఒకసారి ఇమ్యూన్ అయిపోయి వ్యాధిని నిరోధించే శక్తిని కూడా కోల్పోతారు. అదేవిధంగా మనసు దేహ సంబంధితమైన అనేక రంపటాల్లో చిక్కుకున్నప్పుడు బుద్ధి ప్రభావం దానిపైన ఏమాత్రం పనిచేయదు. బలంగా విస్తున్న గాలి లాంటి శక్తివంతమైన మనసును నిగ్రహించటం కష్టతరమైనప్పటికీ అత్యంత సులభమైన మార్గము కలియుగంలో మనుషులకి లభించింది. సవై మన కృష్ణ పదార విందయో, మనసును ఎల్లప్పుడూ కృష్ణ చరణాలపైన నిలుపుకోవటం. అది ఎలా సాధ్యమవుతుంది? వినమ్రతతో విశ్వాసంతో హరే కృష్ణ మంత్రాన్ని జపించాలి. ఈ వినమ్రత అది లేకపోతే ఎవరికీ విధేయులు కావటం కష్టం. మొదట కృష్ణ చైతన్యం అంటే ఏమిటో తెలుసుకోవాలి. రోగాలన్నింటిలోకి పెద్దది బహురోగం. శరీరానికి సంబంధించిన వ్యాధులు మందులతోనో ఎలాగో తగ్గించవచ్చు, కానీ జన్మజన్మలుగా మరింత బలంగా ముదిరిపోయేదే బహురోగం. అంటే వ్యాధి కుదర్చడానికి డాక్టర్ ఏం చేస్తాడు? మెడిసిన్, డైట్ రెండు కావాలి. అదేవిధంగా బహురోగాన్ని పఠించాలి అంటే భగవంతుడైన హరికథలను శ్రవణం చేయటము అది బెస్ట్ ట్రీట్మెంట్ అన్నమాట. దాంతోపాటు కృష్ణుడికి నివేదించబడిన ఆహారము పేషెంట్కు డైరెక్షన్ లాంటిది అన్నమాట, రిస్ట్రిక్షన్ లాంటిది. అది లేకపోతే ఊరికే మందులు ఇస్తే వేసుకుంటే ఉపయోగం లేదన్నమాట. దానికి తగ్గట్లుగా డైట్ కూడా రిస్ట్రిక్షన్ ఉంటుంది. ఈ ఒక్క పద్ధతి మాత్రమే జీవికి స్వస్థత చేకూర్చి సహజమైన స్థితికి తెస్తుంది. కానీ భగవంతుడి పట్ల భక్తి శ్రద్ధ లేనప్పుడు అది సాధ్యపడుతుంది. మనుషులు ఎంత స్వార్థపూరితంగా ఉన్నారంటే ఏం చేసినా తనకేం లాభం అని లౌకికమైన ప్రయోజనాలను గురించి ఆశపడతారే తప్ప ఆత్మలాభాన్ని గురించి పట్టించుకోరు. దీని కారణం తమ ఆత్మాన్ని గుర్తించకపోవటమే. ఆత్మ వివేచన లేనప్పుడు పరమాత్మతో ఎలా కనెక్ట్ అవుతారు? రాను రాను ఇంకా ఎంత డిగ్రేడ్ అయిపోతున్నారంటే భగవంతుడి గురించి తెలియజేసే సాధుపురుషుల దగ్గరకు వెళ్ళినప్పుడు కూడా భౌతికమైన సుఖాలను అనుగ్రహించమని కోరుతూ ఉన్నారు. కోరికలు ఒక లెవెల్ వరకు వెళ్ళి ఆగవు కదా, ఒకటైన తర్వాత ఒకటి అలా వస్తూనే ఉంటాయి. ఆశకంతు లేదు, ఆశ దురాశ అయినప్పుడు తమ గోతిని తామే తవ్వుకుంటారు. ప్రభుపాద ఒక కథ గురించి చాలాసార్లు చెప్పేవారు. భాగవతం 10th canto అది ఒక 13th శ్లోకంలో అనుకుంటా, అది ఒక ఉపదేశాత్మకమైన కథ ఉంది. పునఃమూషిక భవ అనేసి ఒక ఋషి ఆశ్రమంలోకి ఒకసారి ఒక ఎలుక చాలా భయంతో పరిగెడుతూ వచ్చి తన గోడు చెప్పుకుంటుంది. తన జీవితానికి భద్రత లేకుండా పోయిందని, పిల్లలు తను వదిలిపెట్టకుండా తరుముతున్నాయని సాధువు దాన్ని అని అది చెప్తుంది అన్నమాట. సాధువు దాని పట్ల జాలిపడి అది మరి నీకేం కావాలి అని అంటాడు. అది వినయంగా నన్ను పిల్లిగా మార్చారంటే సంతోషంగా ఉంటాను అని అంటుంది. సరే అలాగే అని ఆశీర్వదిస్తాడు. కొన్ని రోజులు గడిచాక ఆ పిల్లి తిరిగి వస్తుంది అన్నమాట. ఇప్పుడు కుక్కల వల్ల బాధపడుతున్నాను, అందుకని నన్ను కుక్కగా మార్చండి అంటుంది. అలాగే అవుతుంది. కొంతకాలం గడిచాక అది మళ్ళీ వస్తుంది. ఇప్పుడు ఏంటి నీ బాధ అంటాడని, స్వామీజీ ఒకదాన్ని చూసి భయపడడం ఆగిపోతే మరొక దాన్ని చూసి భయపడాల్సి వస్తుంది. ఏకంగా నన్ను ఒక పులిగా మార్చారంటే నేను నిర్భయంగా ఉంటాను అని అంటుంది. సరే అలాగే కానీ అంటాడని. అది పులిగా మారగానే దాని రూపంతో పాటు బుద్ధి కూడా మారిపోయింది. అది ఋషి వైపు తీవ్రంగా చూడడం మొదలుపెడుతుంది. ఏంటి అలా చూస్తున్నావు, నన్ను తినేస్తావా ఏంటి అంటాడని. అవును నాకు చాలా శక్తి ఉంది, నన్ను ఎదిరించే వాళ్ళు లేరు, ఇప్పుడు నేను తినేస్తాను అంటుంది అది.
ఓ అలాగా అయితే మళ్ళీ ఎలుగుకాయ పువ్వు అంటాడు. పునః మూషిక భవ. చిన్న ఎలుకను పిల్లిగా కుక్కగా పులిగా మార్చాక అతనికి దాన్ని మళ్ళీ ఎలుకగా మార్చే శక్తి ఉండదా? అందరూ అంతే, తమ గొప్పదనము శక్తి ఎక్కడి నుంచి వస్తున్నాయో గుర్తించకుండా అదంతా తమ ప్రయోజకత్వమే అని విర్రవీగుతూ అన్నిటినీ అనుగ్రహించిన భగవంతుడినే తిరస్కరిస్తారు. భగవంతుడి అస్తిత్వం గురించి కానీ, దివ్యత్వాన్ని గురించి కానీ, ఉత్కృష్టతను గురించి కానీ ఏమాత్రము అవేర్నెస్ లేని వాళ్లకు అర్థం కావటం కోసమే పరిశుని మహారాజు బ్రహ్మదేవుడి రూపము, బ్రహ్మదేవుడి చేత చూడబడ్డ రూపము సమానమైనవా అని ప్రశ్నించాడు. హరే కృష్ణ.